హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సారీ ఫ్రెండ్స్, ఈ వీడియో చేయడానికి చాలా లేట్ అయింది, ఐ నో. బట్ యాక్చువల్గా మిగతా ఉన్న అదర్ ప్రయారిటీస్ అండ్ కొంచెం అటు ఇటు బిజీ అవ్వడం వల్ల చేయలేకపోయాను. బట్ ఫైనల్లీ ఈ చాప్టర్ కంప్లీట్ చేసుకుంటాం వీడియోతో. సో దీంతో మనకి 9th క్లాస్ పొలిటికల్ సెషన్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సో లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. సో ఈరోజు మనం చాప్టర్ 6లో తెలుసుకునేది డెమోక్రాటిక్ రైట్స్ గురించి. అసలు ఏంటి రైట్స్, ఏంటి డెమోక్రటిక్ రైట్స్ అంటే మనం స్లోగా తెలుసుకుందాం అనమాట. సో దీనిలో మనకి ఫస్ట్ ఏం చెప్పారంటే ఫ్రెండ్స్, లైఫ్ వితౌట్ రైట్స్, అంటే రైట్స్ ఉంటే, రైట్స్ అంటే ఏంటో తెలుసుకునే ముందు అసలు రైట్స్ లేకపోతే మన లైఫ్ అనేది ఎలా ఉంటుందో మనకి ఇక్కడ వరల్డ్లో కొన్ని ఎగ్జాంపుల్స్ బట్టి మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు ఫ్రెండ్స్. సో ఫస్ట్ది ఏంటంటే యుఎస్ ఎగ్జాంపుల్ అనమాట. యుఎస్లో ఒక ప్రిజన్ ఉంది, దాని పేరేంటంటే గుంటానామో బే అనమాట. దాని పేరు గుంటానామో బే, అదొక జైల్ అనమాట. సో యుఎస్లో ఎప్పుడైతే 11 సెప్టెంబర్ 2001లో న్యూయార్క్ మీద అటాక్ అయ్యిందో, అటాక్ అయ్యాక యుఎస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే యుఎస్లో ఉన్న వాళ్ళందరిలో కొంతమందిని, ఒక 600 పీపుల్ని సస్పెక్ట్ చేసింది అనమాట. ఈ 600 మందిలో కొంతమంది ఈ టెర్రర్కి లింక్ ఉందని చెప్పేసి, ఈ 600 మందిని ఎటువంటి కోర్ట్ లేకుండా, ఎటువంటి వారెంట్ అనేది లేకుండా 600 మందిని డైరెక్ట్ సిటీలోంచి వాళ్ళని ఈ ప్రిజన్కి, జైలుకి తీసుకొచ్చేసారనమాట. తీసుకొచ్చి వాళ్ళని ఎన్నో రకాలుగా బాధ పెట్టి వాళ్ళని ఒప్పుకునేలా ట్రై చేశారనమాట. వాళ్ళే దాని కనెక్షన్ ఉందని, ఆ టెర్రర్ అటాక్కి వాళ్ళకి కనెక్షన్ ఉందని చెప్పి వాళ్ళ నుంచి నిజం రాబట్టడానికి వాళ్ళని ఎంతో హింస అనేది పెట్టారనమాట. అసలు వాళ్ళు సడన్గా వర్క్లో డిసప్పేర్ అయ్యారు, కనీసం వాళ్ళని తీసుకెళ్తున్నట్టు ఒక పేపర్లో రిపోర్ట్ కూడా లేదనమాట. స్లోగా ఇక్కడ 600 మంది వెళ్ళారని న్యూస్ అనేది బయటకు రావడం వల్ల వాళ్ళ ఫ్యామిలీస్ అన్నీ కూడా ఎన్నో రకాల గొడవ పెట్టాయన్నమాట. అసలు మీరు కోర్టుకు వెళ్ళి కోర్టులో ప్రూవ్ అయితే కదా ప్రిజన్ తీసుకెళ్ళాలి, కానీ అసలు కోర్టు లేకుండా ఏం లేకుండా ఎందుకు ఇలా చేశారు అని చెప్పేసి చేశారనమాట. వాళ్ళనేమో యుఎస్ ఆర్మీ ఇంట్రాగేట్ చేస్తూనే ఉందన్నమాట. తర్వాత ఏమైందంటే ఈవెన్ యుఎన్ కూడా ఇంటర్ఫీర్ అయిందనమాట. యునైటెడ్ నేషన్స్ కూడా ఇంటర్ఫీర్ అయ్యి వాళ్ళు ఒక సర్వే చేశారనమాట, నిజంగా వీళ్ళు దానికి లింక్ అయ్యి ఉన్నారా అని చెప్పేసి. వాళ్ళు చేసిన సర్వే ప్రకారం వాళ్ళందరూ నార్మల్ వ్యక్తులే, వాళ్ళెవరు లింక్ లేదని యుఎన్ కూడా చెప్పిందనమాట. ఇన్ని చెప్పినా కూడా గవర్నమెంట్ రిఫ్యూజ్ టు యాక్సెప్ట్ ది ప్లీజ్. అంత చెప్పినా కూడా 600 మందిని అలాగే జైల్లో ఉంచిందంట. ఇది యుఎస్లో జరిగింది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు అనుకోవచ్చు ఇలాంటి రేర్ కేసు కదా, ఎప్పుడో ఒకసారి జరుగుతుంది కదా అని చెప్పేసి. సో లెట్స్ లుక్ అట్ అనదర్ ఎగ్జాంపుల్, అదే సౌదీ అరేబియా అనమాట. మనం సౌదీ అరేబియా కంట్రీ కనుక చూసుకుంటే అక్కడ ఉన్న సిటిజన్స్ అందరికీ, పౌరులకి ఎటువంటి హక్కులు, ఎటువంటి రైట్స్ అనేది ఉన్నాయో మనం చూద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ద కంట్రీ ఈజ్ రూల్డ్ బై హెరిడిటరీ కింగ్. అక్కడ కంట్రీని రూల్ చేసేది ఒక కింగ్, ఆ కింగ్ వాళ్ళ నెక్స్ట్ పుట్టిన వాళ్ళ కొడుకు అతనే కింగ్, అలా వాళ్ళే కింగ్షిప్గా వెళ్తుంటే తప్ప అక్కడ ప్రజలు వాళ్ళ రూలర్స్ని ఎన్నుకోరనమాట. సెకండ్ది, కింగ్ సెలెక్ట్ ద లెజిస్లేటర్ యాజ్ వెల్ యాజ్ ఎగ్జిక్యూటివ్. ఆ జడ్జెస్ని, ఈ ప్రైమ్ మినిస్టర్ని, వీళ్ళందరినీ కూడా కింగే అపాయింట్ చేస్తారనమాట. సపోజ్ ఇప్పుడు ఒక జడ్జిమెంట్ తనకు నచ్చినట్టు ఇవ్వలేదు అనుకోండి, ఆ కింగ్ ఆ జడ్జిమెంట్ తీసేసి తను నచ్చిన జడ్జిని పెడతాడనమాట. అంటే కింగ్ తగ్గట్టుగా మొత్తం ఫేవరబుల్ రూల్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇంకా మూడోది ఏంటంటే సిటిజన్స్ కెనాట్ ఫ్రమ్ పొలిటికల్ పార్టీస్. అసలు మన ఇండియాలో బీజేపీ కాంగ్రెస్ ఉన్నట్టు అసలు అక్కడ ఏ పొలిటికల్ పార్టీ ఉంటుంది, అసలు పొలిటికల్ పార్టీలే ఉండకూడదు. ఓన్లీ కింగ్, కింగ్ అందరిని అపాయింట్ చేస్తాడు, వాళ్ళే రూల్ చేయాలంతే. ఒక పొలిటికల్ పార్టీ ఉండంగానే ఎటువంటిది ఉండకూడదు అనమాట. అండ్ మీడియా కూడా ఏమీ నెగిటివ్గా రిపోర్ట్ చేయకూడదు అనమాట కింగ్కి అగేన్స్ట్గా రిపోర్ట్ చేస్తే వాళ్ళని జైల్లో పెట్టేస్తారు మీడియాని. ఇంకోటి, దెర్ ఈజ్ నో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ అనమాట. అంటే రిలీజన్ ఫ్రీడమ్ లేదు, అందరూ కూడా ముస్లిమే అయ్యి ఉండాలన్నమాట. ఎవ్రీ సిటిజన్స్ రిక్వైర్ టు బి ముస్లిం, అందరూ ముస్లిమే అవ్వాలన్నమాట. నాన్ ముస్లిమ్స్ ఎవరు ఉన్నారనుకోండి వాళ్ళు పబ్లిక్గా వాళ్ళు ప్రాక్టీస్ అనేది చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భగవద్గీత చదవాలనుకోండి మన వాళ్ళు ఏమన్నా, అది పబ్లిక్గా చేయకూడదు అనమాట. ప్రైవేట్గా ఎవరు చూడనప్పుడు అలా ప్రైవేట్గా ఫాలో అవ్వాలి. అసలు ఉమెన్కి అయితే ఇంక ఎన్నో రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. రీసెంట్గా మీరు ఇప్పుడు న్యూస్ చూడొచ్చు, ఉమెన్కి డ్రైవింగ్ చేసే హక్కు 1-2 ఇయర్స్ బ్యాక్ సౌదీ అరేబియా కల్పిస్తుంది అనమాట. వాళ్ళు కూడా డ్రైవింగ్ చేయొచ్చని చెప్పేసి. అంటే మీరు ఊహించండి, 2014-16 ఇన్ని ఇయర్ వరకు కూడా అక్కడ ఉమెన్కి అసలు రైట్సే లేవు. వాళ్ళు అసలు కార్ నడపడానికి లేదు, వాళ్ళు అసలు బయటికి రావడానికి లేదనమాట. బయటికి రానే సరే బట్ కార్ నడపడానికి లేదనమాట. అంటే అసలు హక్కులు అనేవి లేవు. ఇప్పుడు కొంచెం మోడర్నైజేషన్ అవుతున్న వల్ల కింగ్ కొంచెం రూల్స్ అనేవి తగ్గించి ఉమెన్కి కూడా డ్రైవింగ్ చేసుకునే హక్కు ఇచ్చాడనమాట. సో మీకు దీన్ని బట్టి అర్థమైపోవాలి అసలు రిస్ట్రిక్షన్స్ అనేవి ఎలా ఉన్నాయని చెప్పేసి. సో ఇది సౌదీ అరేబియా కాదు ఫ్రెండ్స్, ఇంకా వరల్డ్లో ఉన్న ఎన్నో కంట్రీస్లో కూడా ఇటువంటి కండిషన్స్ ఉన్నాయన్నమాట. మీరు ఆబ్వియస్గా నార్త్ కొరియా గురించి వినుంటారు కదా. నార్త్ కొరియా అయితే ఇంకా వర్స్ట్. అసలు అక్కడ ఇంకా ఎంత దారుణం అంటే ఫ్రెండ్స్, ఒక ఎగ్జాంపుల్, ప్రతి ఇయర్ ప్రతి 3-4 ఇయర్స్ కోసం ఎలక్షన్స్ జరుగుతాయి, కానీ ఎవరుంటారు తెలుసా, ఒకే ఒక పొలిటికల్ పార్టీ ఉంటుంది.
ప్రజలు కూడా వాళ్ళకే ఓట్ వేయాలి. ఇన్ కేస్ మీరు ఆ రోజు ఓట్ వెళ్లకుండా ఆయనకి వేయకుంటున్నారనుకోండి, మిమ్మల్ని జైల్లో పెట్టేస్తారనమాట. అంటే మీరు ఫోర్స్ఫుల్గా వెళ్ళి ఓట్ వేస్తున్నారనమాట. సో ఇటువంటి దారుణమైన కండిషన్స్ అనేవి వరల్డ్ వైడ్ ఉన్నాయన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ మనం కోసవో, దీనిలో కూడా అంతే ఫ్రెండ్స్. దీనిలో ఏంటంటే ఒక మెజారిటీ గవర్నమెంట్ మైనారిటీస్ అన్నిటిని కూడా తొక్కేసి వాళ్ళకి ఎటువంటి రైట్స్ లేకుండా వాళ్ళు నచ్చినట్టు జైల్లో పెట్టి చాలా దారుణంగా, అంటే బ్రిటిషర్స్ వాళ్ళు చేసినట్టు చేసేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు మనం వరల్డ్లో రకరకాల కంట్రీస్లో రైట్స్ లేకపోతే ఎలా ఉందో చూసాం కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడు అసలు రైట్స్ అంటే ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్స్ ప్రకారం మీకు ఏమనిపించు ఉండొచ్చు ఫ్రెండ్స్, అసలు ఒక మంచి సిస్టమ్ ఉంటే బాగుండు. ఒక సిస్టమ్ ఎలాంటి సిస్టమ్ అంటే, అది నిజంగా ఒకరు తప్పు చేశారన్నప్పుడు ఫస్ట్ వాళ్ళు వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఇన్వెస్టిగేషన్ చేయాలి, చేసి నిజంగా ఆ పర్సన్ తప్పు చేస్తే అతనికి శిక్ష వేయాలి, కానీ నిజంగా తప్పు చేయకపోతే వదిలేయాలి. ఇలాంటి సిస్టమ్ ఉంటే బాగుండు కదా అనిపించుంటుంది కదా. అలాగే సౌదీ అరేబియా లాంటి కంట్రీ ఉన్నప్పుడు ఏమనిపించుంటుంది, మనకు నచ్చినట్టుగా మనం పొలిటికల్ పార్టీ ట్రై చేయాలి, మనం ట్రై చేయాలి ఎమ్మెల్యే ఎంపీ అవ్వడానికి, ఇలా ఉండొచ్చు. కానీ అసలు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది లేదనమాట సౌదీ అరేబియాలో, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది లేదు. కానీ మీకు నచ్చిన నచ్చకపోయినా మీరు ఫోర్స్ఫుల్గా ఉండాలన్నమాట. సో ఇలాంటివన్నీ చూసాం కదా. సో ఇది చూసాక మీకు ఏమనిపిస్తుంది ఫ్రెండ్స్, మనకు ఒక ఫ్రీడమ్ సొసైటీ ఉండాలి కదా. అంటే మీకు ఏది వర్క్ చేయాలనిపిస్తే అది చేయాలి, మీకు ఏ థాట్ అనిపిస్తే అది బయటికి చెప్పేలా, అంత ఫ్రీగా ఉండే కంట్రీ ఉంటే బాగుండనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. సో అవే రైట్స్ అనమాట. సో వాట్ ఆర్ రైట్ రైట్స్ అంటే ఏంటంటే, రైట్స్ ఆర్ క్లెయిమ్స్ ఆఫ్ ఎ పర్సన్ ఓవర్ అదర్ ఫెల్లో బీయింగ్స్ ఓవర్ ద సొసైటీ అండ్ ఓవర్ ద గవర్నమెంట్. అంటే రైట్స్ అనేవి హక్కులు అనమాట. అవి ఏంటంటే, ఆ రైట్ కనుక మీకుంటే ఆ కంట్రీలో మిమ్మల్ని ఎవరిని కూడా అరెస్ట్ చేయలేరనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఫ్రెండ్స్, మనం ఇండియా ఈజ్ అ మోర్ డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇండియాలో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఉందన్నమాట. అంటే మీరు మీకు మనసులో తోచింది, మనసులో అనిపించింది మీరు ఫ్రీగా చెప్పగలరన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక పని చేయాలనుకుంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ అవుదాం అనుకుంటున్నారు, లేక గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుందాం అనుకుంటున్నారు, మీరు ఫ్రీగా మీకు నచ్చిన ఆక్యుపేషన్ అనేది చేయొచ్చు అనమాట. అండ్ అలాగే ఇప్పుడు గవర్నమెంట్ కొన్ని పాలసీస్ అనేది తెచ్చుకుంటుంది. ఇప్పుడు మనం ఆర్టీసీ స్ట్రైక్ జరుగుతుంది చూసాం కదా, ఇదే వేరే కంట్రీలో అనుకోండి అసలు ఆర్టీసీ స్ట్రైక్ కాదు కదా, స్ట్రైక్ స్టార్ట్ అయ్యే లోపే వాళ్ళని జైల్లో పడేస్తారన్నమాట. కానీ మన కంట్రీలో ఎంత బాగుంది చూసారా, వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్నారన్నమాట. అయినా కూడా గవర్నమెంట్ వాళ్ళు ఏం చేయలేకపోతుంది, గవర్నమెంట్ వాళ్ళు ఎవరిని జైల్లో పెట్టించలేకపోతుంది కదా. ఎందుకంటే వాళ్ళకి ఆ రైట్ అనేది ఉందన్నమాట. ఎటువంటి రైట్? రైట్ టు ఫామ్ యూనియన్స్ అనమాట. అలాగే మనందరూ కూడా ఒక రైట్ ఉంది ఫ్రెండ్స్, ఏంటంటే రైట్ టు ఫాలో అవర్ ప్రొఫెషన్. అంటే మనం నచ్చిన ప్రొఫెషన్కి మనం నచ్చినట్టుగా ఫాలో అయ్యి దాన్ని పర్స్యూ చేయొచ్చు అనమాట. ఇదే నార్త్ కొరియా లాంటి కంట్రీలు తీసుకుంటే ఏం తెలుసా ఫ్రెండ్స్, మీకు టూ వే ఆప్షన్స్ ఉంటాయి. ఏదర్ మీరు చదువుకొని పెద్ద పిహెచ్డీ లెవెల్లోనే చేయాలి, లేదా మిలిటరీలో జాయిన్ అవ్వాలి. అంటే మిమ్మల్ని ఫోర్స్ చేస్తున్నారు అన్నమాట ఒక పని చేయమని చెప్పేసి. సో రైట్స్ అనేవి ఏంటంటే, అవి మీకు కొన్ని హక్కులుగా మీకు వస్తాయి ఫ్రెండ్స్, దాన్ని గవర్నమెంట్ కూడా ఏమీ చేయలేదన్నమాట. అంటే ఆ హక్కులు మీకు వచ్చాక దాన్ని గవర్నమెంట్ కూడా ఏం చేయలేదన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యుఎస్లో కనుక ఫండమెంటల్ రైట్స్ అనేవి ఉండి ఎవరిని కూడా ఎటువంటి కోర్ట్ లేకుండా ఏం లేకుండా చేయకూడదు, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి, ఇన్వెస్టిగేషన్లో ప్రూవ్ అయితేనే వాళ్ళని జైల్లో పెట్టాలన్న రూల్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు కూడా ఆ గుంటనామా బేలో అంత దారుణంగా అయ్యేది కాదు. రెగ్యులర్గా ఏమయ్యేది, వాళ్ళని కూడా ఫస్ట్ కోర్టులో ప్రొడ్యూస్ చేసేవాళ్ళు, ప్రూఫ్స్ చూసేవాళ్ళు, ప్రూఫ్స్ బట్టి వాళ్ళు నిజంగా టెర్రరిస్ట్ సంబంధించిన వాళ్ళు అయితే వాళ్ళని అప్పుడు జైల్లో పెట్టేవాళ్ళు, కాదని తెలిస్తే వదిలేసేవాళ్ళు. కానీ అటువంటి హక్కులు లేకపోవడం వల్ల వాళ్ళకి అంత దారుణం అనేది జరిగిందనమాట. సో రైట్స్ అనేవి ఏంటంటే, రైట్స్ ఆర్ రీజనబుల్ క్లెయిమ్స్ ఆఫ్ పర్సన్ రికగ్నైజ్ బై సొసైటీ అండ్ శాంక్షన్ బై లా. అంటే సొసైటీలో అందరూ రికగ్నైజ్ చేస్తుంటారు అనమాట, అంటే ఇటువంటి రైట్ అనేది ఉందని. అండ్ లా అనేది అది శాంక్షన్ చేయాలన్నమాట, అంటే లా దానికి సపోర్ట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మనకి డెమోక్రసీలో రైట్స్ ఎందుకు ఉండాలి, ఇప్పుడు రైట్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం ఫ్రెండ్స్. అసలు ఒక డెమోక్రాటిక్ కంట్రీలో రైట్స్ అనేవి ఎందుకు ఉండాలి అనేది ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. అసలు డెమోక్రసీ అంటేనే దాని యొక్క కోర్ వాల్యూ రైట్స్ ఫ్రెండ్స్. అసలు డెమోక్రసీ ఉండాలంటేనే దాని కోర్ వాల్యూ రైట్స్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు డెమోక్రసీలో మనం గవర్నమెంట్ ఎలెక్ట్ చేసుకుంటాం ఫ్రెండ్స్, గవర్నమెంట్ దానికి ఒక లా ఇలా చేద్దామని అనుకుంటుంది అనమాట, కానీ అది మన ఎవరికి నచ్చలేదు. మనకి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనే రైట్ ఉందనుకోండి, మనం అందరం కూడా గవర్నమెంట్కి ఏం చెప్తాము, మాకు ఇది నచ్చట్లేదు ఈ లా, దీన్ని వేరేలా చేయండి, ఇది మాకు బెనిఫిట్ అవ్వదని మనం గట్టిగా చెప్పినప్పుడు వాళ్ళు లాని మార్చేస్తారు. అదే మనకు అటువంటి రైట్ అనేది లేదనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం గవర్నమెంట్కి అగేన్స్ట్గా మాడగానే మనం జైల్లో పెడతారనుకోండి, అప్పుడు ఏమైంది ఫ్రెండ్స్, మనందరం ఎవరైతే ఎదురు తిరిగే వాళ్ళో వాళ్ళందరం జైల్లో పెట్టేసేవాళ్ళు, అండ్ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకునేవాళ్ళు అనమాట. ఇట్స్ నథింగ్ లైక్ బ్రిటిషర్స్ కదా, బ్రిటిషర్స్ వాళ్ళు కూడా అదే చేశారు కదా, ఎవరికి నష్టం ఉన్నా నష్టం లేకపోయినా వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు చేసుకుని వెళ్ళారనమాట. సో డెమోక్రటిజర్ అసలు రైట్స్ అనేవి చాలా సెంటర్లో ఉంటాయన్నమాట. సో ఫండమెంటల్ రైట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ డెమోక్రటిక్ కంట్రీలో. ఇంకా ఏంటంటే ఫ్రెండ్స్, ఇంకొక కేసు ఏంటంటే, చాలా
కంట్రీస్లో మెజారిటీ పీపుల్ కొంత ఉంటారు, మైనారిటీ కొంతమంది ఉంటారు అన్నమాట. ఇప్పుడు మన ఇండియాలో చూసుకుంటే హిందూ రిలీజన్ ఉన్న వాళ్ళు మెజారిటీ ఉన్నారు, ముస్లిమ్స్ అండ్ మిగతా ఏరియా వాళ్ళు మిగతా రిలీజన్ వాళ్ళు తక్కువ మైనారిటీ అంటారు, తక్కువ మంది ఉన్నారన్నమాట. జనరల్గా ఇటువంటి కంట్రీస్లో ఏమవుతుందంటే మెజారిటీ ఎవరు ఉంటారో వాళ్ళే పాలిస్తారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హిందూస్ ఇంతమంది ఉన్నాం కదా ఫ్రెండ్స్, హిందూస్ అందరు కలిసి ఒకరిని పీఎం చేశారనుకోండి, హిందూస్ అందరు కలిసి ఒకరిని ప్రెసిడెంట్ చేశారనుకోండి, వాళ్ళు ఓన్లీ లాస్ హిందూస్ తగ్గట్టు చేస్తారు కదా. సో మన ఇండియాలో అట్లా జరగకుండా అందరికీ న్యాయం జరిగేలా, ఫర్ ఎగ్జాంపుల్ కొత్త రిలీజన్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్, వాళ్ళు ఓన్లీ 1% ఉన్నారన్నమాట 130 crores, వాళ్ళకు కూడా న్యాయం జరిగేలా ఉండాలంటే ఏం వాళ్ళంటే వాళ్ళకు కొన్ని రైట్స్ అనేవి మనం ఇవ్వాలన్నమాట. సో అప్పుడేమవుతుంది, వాళ్ళందరూ కూడా గ్రూప్గా ఫామ్ అయ్యి వాళ్ళు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ద్వారా వాళ్ళ ప్రొటెస్టింగ్ అంతా చెప్తారనమాట, ఇట్లా మాకు అన్యాయం జరుగుతుందని. వాళ్ళని చూసి నిజమే కదా గవర్నమెంట్ ఇలా చేస్తుందని చెప్పి మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళకి తోడయ్యి కంట్రీ కంట్రీ గవర్నమెంట్కి అగేన్స్ట్గా మాట్లాడుతుంది, అప్పుడు గవర్నమెంట్ అనేది మార్చుకుంటుంది. సో ఇలా రైట్స్ అనేది అసలు డెమోక్రసీలో ఒక కోర్ వాల్యూ అనమాట. అసలు రైట్స్ అనేవి లేనప్పుడు డెమోక్రసీ ఉండదన్నమాట. సో ఇప్పుడు మన ఇండియా ఒక డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి మన ఇండియాలో అసలు ఎటువంటి రైట్స్ అనేవి ఇచ్చారు? రైట్స్లో చాలా ఉంటాయి ఫ్రెండ్స్, కానీ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనందరికి కూడా ఏమేమి రైట్స్ ఇచ్చారనేది మనందరికి తెలియాల్సిందనమాట పక్కాగా. సో అదే ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో నేను నీకు అన్నాను కదా ఫ్రెండ్స్, రైట్స్ అనేవి అందరికీ ఉండాలి, డెమోక్రటిక్ కంట్రీలో పక్కా ఉండాలి కదా. సో ఇవి ఫండమెంటల్ లెవెల్లో చెప్పారనమాట, అంటే మనకి ఈజీగా అర్థమయ్యేలా చెప్పారనమాట. అండ్ వాడు కొన్ని స్పెషల్ స్టేటస్ కూడా ఉందన్నమాట. అండ్ దే ఆర్ ఫండమెంటల్ టు అవర్ లైఫ్, అంటే మన లైఫ్లో మనకు కావాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్స్ అనమాట. మన లైఫ్లో కావాల్సిన మన ఫండమెంటల్స్ ఆఫ్ లైఫ్లో మనకు కావాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్స్ ఈ ఫండమెంటల్ రైట్స్. సో అందుకే వాటిని ఫండమెంటల్ రైట్స్ అని పిలిచారనమాట. అవి ఏంటంటే ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్. ఏంటంటే ఫస్ట్ది రైట్ టు ఈక్వాలిటీ. ఫస్ట్ది ఏంటి ఫండమెంటల్ రైట్ ఫ్రెండ్స్ మనందరికీ ఉంది, రైట్ టు ఈక్వాలిటీ. ఈ రైట్ టు ఈక్వాలిటీ ప్రకారం ఏం చెప్తుందంటే ఇండియాలో ఉన్న పీపుల్ అందరూ కూడా దే ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. అంటే ఎవ్రీ సిటిజన్, అతను ప్రైమ్ మినిస్టర్ అయినా ఒక చిన్న ఫార్మర్ అయినా, లా ముందు అంటే జస్టిస్ ముందు లా ముందు అందరూ కూడా ఒకటే అని అనమాట. అంటే ఏమంటారంటే ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒకరిని మర్డర్ చేశారనుకోండి, లా ప్రకారం ఏమవుతుంది, అతనికి శిక్ష వేస్తారు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్సన్ చీఫ్ మినిస్టర్ పోస్ట్లో ప్రైమ్ మినిస్టర్ పోస్ట్లో ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ పవర్ అనేది యూజ్ చేసుకొని వాళ్ళు తప్పించుకొని ట్రై చేస్తారు కదా. సో అలా అవ్వకుండా ఈ రైట్ టు ఈక్వాలిటీ అనేది ఏం చెప్తుందంటే ఇండియాలో ఉన్న ప్రజలందరూ కూడా దే ఆర్ ఆల్ ఈక్వల్ బిఫోర్ లా. అండ్ అదొక పవర్ ఉందనో, ఒక జాబ్ ఉందనో, లేక డబ్బులు ఉందనో, అంటే మనీ ఉన్నోడికి ఎటువంటి లా లేకుండా, మనీ లేకున్నోడికి లా అట్లేం లేదనమాట. ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్ బిఫోర్ లా. ఇప్పుడు మీరు చూసిండొచ్చు ఫ్రెండ్స్, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వీళ్ళు కూడా మనకి ఎప్పటికప్పుడు కోర్టుకి హాజరవుతుంటారన్నమాట ఫర్ రకరకాల కేసెస్కి. అండ్ ఈవెన్ మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా, ఆంధ్రప్రదేశ్ సీఎం కూడా ఎవ్రీ ఫ్రైడే వచ్చి సైన్ చేస్తుంటారనమాట కొన్ని సిబిఐ కేసెస్ మీద. సో మీకు దీన్ని బట్టి అర్థమవుతుంది మన ఇండియాలో జ్యుడిషియరీ ఎంత పవర్ఫుల్లో, ఈ రైట్ టు ఈక్వాలిటీ అనేది ఎంత అప్లై అవుతుందో. జగన్ గారు ఒక సీఎం, అలాగే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అయితే అసలు వాళ్ళు పీఎం లెవెల్ అనమాట, పీఎంకి ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్. వాళ్ళే ఒక కామన్ ప్రజల్లాగా, ఒక మనలాంటి కామన్ ప్రజల్లాగా వాళ్ళు కూడా, మనమే ఇప్పుడు మనకు ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఫ్రెండ్, ఒక కోర్టు కేసు అయింది అనుకోండి, మనం ఏం చేస్తాం, కోర్టులో వెళ్ళి ఆ బోన్లో నిలబడి మనం వాదిస్తాం కదా. సేమ్ వాళ్ళు కూడా అలాగే కోర్టుకు వచ్చి వెళ్తున్నారనమాట. అంటే మీకు ఇక్కడ అర్థమైపోవాలి, రైట్ టు ఈక్వల్ అంటే మనకైనా వాళ్ళకైనా ఒకటే లా, ఏదైనా దే ఆర్ సీఎం ఆర్ పిఎం, వాళ్ళకి ఒకటే లా అనమాట. ఇది రైట్ టు ఈక్వాలిటీ ఫ్రెండ్స్. అందరూ ఈక్వల్ అంటే మీకు ఒక డౌట్ వస్తుంది ఫ్రెండ్స్, ఏంటో డౌట్, మన రిజర్వేషన్స్ ఎందుకు ఉన్నాయని కదా. ఇప్పుడు అందరూ ఈక్వల్ అంటున్నారు, కానీ మనకున్న జాబ్స్ అన్నిట్లో 30% వీళ్ళు కానీ, 10% ఎస్సీ ఎస్టీస్ కానీ, ఇలా కొన్ని రిజర్వేషన్స్ అనేవి ఉన్నాయి కదా. అందుకే ఎందుకు ఉన్నాయి, ఈక్వాలిటీ అంటే అందరం కూడా ఈక్వలే కదా, మరి ఎందుకు అలా ఉన్నాయని మీకు డౌట్ రావచ్చు. అది మనకి 9th class బుక్లో ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేశారు ఫ్రెండ్స్, అది కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. నేను మీకు క్లియర్గా చెప్తాను, మనం అది అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఫ్రెండ్స్, ఈక్వాలిటీ అంటే అందరికీ కూడా ఈక్వల్గా చూడడం కాదు, అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వడం అంటున్నారనమాట. ఏమంటున్నారు ఫ్రెండ్స్, ఈక్వాలిటీ అంటే అందరికి కూడా ఈక్వల్ ఛాన్స్, అందరిని కూడా ఈక్వల్గా చూడడం కాదు, అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఇవ్వడం అంటారన్నమాట. సో దీనికి ఇంకా క్లియర్గా మీకు అర్థం కావాలంటే నేను ఒక బెస్ట్ ఇమేజ్ చూపిస్తాను మీకు, దాంతో క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో జస్ట్ ఎ సెకండ్. సో ఈ ఇమేజ్ ఫ్రెండ్స్, మీరు ఈ ఇమేజ్ చూస్తున్నారు కదా, ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఏముంది, ఈ ఈక్వాలిటీ ఈక్విటీ వర్డ్స్ అనేవి పక్కన పెడితే ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్న ఇమేజ్లో మీకు అర్థమవుతుంది మనం రైట్ టు ఈక్వాలిటీ ప్రకారం ఏమనాలి, అందరికి కూడా సమానంగా వాళ్ళని చూడాలని చెప్పేసి అందరికి కూడా ఒక లెవెల్ ఆఫ్ బెంచ్ అనేది వేసామన్నమాట. సో దీన్ని బట్టి మీకు ఏమవుతుంది, హైట్ ఉన్న పర్సన్కి కనిపిస్తుంది, ఇంకొక పర్సన్ మీడియం కనిపిస్తుంది, ఇంకా చిన్నగా ఉన్న పర్సన్కి అసలు ఏం కనిపించట్లేదు అనమాట. సో ఇది కాదనమాట రైట్ టు ఈక్వాలిటీ అనేది. ఈక్వాలిటీ అనే వర్డ్ మీకు అలా అనిపిస్తుంది కానీ అది దాని రియల్ మీనింగ్ అనమాట. రియల్ మీనింగ్ ఏంటంటే రైట్ సైడ్ ఇమేజ్ అనమాట. హైట్ ఉన్న పర్సన్కి ఎలా కనిపిస్తుంది కాబట్టి
వాళ్ళకి ఓకే, సెకండ్ పర్సన్కి ఇంత, థర్డ్ పర్సన్ మరీ చిన్నగా ఉన్నవాడు కాబట్టి రెండు చిన్న బెంచెస్ లాగా వేసారనమాట. సో మీకు ఇప్పుడు రైట్ సైడ్ ఉన్నది అసలు అసలు అని ఈక్వాలిటీ వర్డ్ ఫ్రెండ్స్. సో అందరికీ ఈక్వల్గా ట్రీట్ చేయడం కాదు, అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ అనేది ఇవ్వడం అనమాట. సో దీన్ని బట్టి ఏమంటున్నారంటే ఫ్రెండ్స్, మన తరతరాలుగా హిస్టరీలో చూసుకుంటే మన ఎస్సీ ఎస్టీస్ ఈ క్యాస్ట్ ఉన్న పీపుల్ వాళ్ళని ఎంతో దారుణంగా చూసారనమాట మన ఇండియాలో. అసలు వాళ్ళని ఎదగనీయకుండా, వాళ్ళని చదువులో స్కూల్లో కూడా చదవనీయకుండా, వాళ్ళకి ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా, వాళ్ళు స్పెసిఫిక్ క్యాస్ట్ అవ్వడం వల్ల వాళ్ళని టెంపుల్లో రానికుండా ఎంతో రకాలుగా వాళ్ళని బాధ పెట్టారనమాట. సో దీనివల్ల ఏమైందంటే సొసైటీలో ఒక నార్మల్ క్యాస్ట్ గ్రూప్ ఉన్న పర్సన్కి ఎంతో కొంత డబ్బులు ఉండము, వాళ్ళు స్కూల్కి ఎఫోర్డ్ చేయగలరు, వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అని అనమాట. కానీ ఈ ఎస్సీ ఎస్టీస్ వాళ్ళు మన ఇండిపెండెన్స్ కంటే ముందు కూడా వాళ్ళని చాలా దారుణంగా ట్రీట్ చేశారనమాట. సో మన వాళ్ళు ఏమనుకున్నారంటే కాన్స్టిట్యూషన్ తయారు చేసేటప్పుడు, ఇప్పుడు రైట్ టు ఈక్వాలిటీ ప్రకారం మనం ఏమన్నా అందరం ఈక్వల్ కాబట్టి వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ అని నోటిఫికేషన్ ఇచ్చాం ఫ్రెండ్స్. సో ఆల్రెడీ చదువుకున్నారు కాబట్టి మిగతా క్యాజువల్ బాగా రాసి, వీళ్ళకి ఎప్పటి నుంచో చదువులేదు కాబట్టి, వాళ్ళ పేరెంట్స్ కూడా చదువుకోలేదు కాబట్టి వీళ్ళకి ఆ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేది రావు కదా. సో దీనివల్ల ఏమవుతుంది, ఎప్పుడు అప్పర్ క్యాస్ట్ వాళ్ళే డెవలప్ అవుతూ ఈ లోవర్ క్యాస్ట్ వాళ్ళని తొక్కేస్తుంటారనమాట. సో అలా జరగకుండా రైట్ టు ఈక్వాలిటీలో వాళ్ళకి ఏం చేస్తుంటే వాళ్ళకి ఒక సపోర్ట్ అనేది ఇచ్చారనమాట. అంటే 20%, 30% మీరే మిమ్మల్ని తీసుకుంటారు, వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వడం వల్ల మనం మైనారిటీ గ్రూప్స్ అన్నిటికి కూడా ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఇచ్చామన్నమాట. సో రైట్ టు ఈక్వాలిటీ యొక్క దాని రియల్ ఎసెన్స్ అది ఫ్రెండ్స్, అందరిని ఈక్వల్ ట్రీట్ చేయడం కాదు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ టు ఈక్వాలిటీ కింద మనం ఏమనుకున్నామంటే అందరికి కూడా సేమ్ ఫుడ్ ఇద్దాము, ఇంత క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ ఇద్దాము అనుకున్నాము. కానీ అలా ఇవ్వగలమా? ఒక 25 ఇయర్స్ 30 ఇయర్స్ ఉన్న పర్సన్కి ఒక రకమైన ఫుడ్ తింటాడు, అప్పుడే 5 ఇయర్స్ 6 ఇయర్స్ పుట్టిన బాబుకి ఒక రకంగా ఫుడ్ తింటాడు. మనము రైట్ టు ఈక్వాలిటీ కింద 25 ఇయర్స్ అతను ఈ చికెన్ కానీ లేక వెజ్ కానీ ఇంత రైస్ తింటాడు, ఇంత కర్రీ తింటాడు అని చెప్పేసి మనం ఇచ్చామనుకోండి, 3 ఇయర్స్ 4 ఇయర్స్ బాబు తినలేడు, 10 ఇయర్స్ బాబు అంత క్వాంటిటీ తినలేడు కదా. సో ఇది కూడా అదే అనమాట, అందరికీ ఒకటే ఇవ్వకుండా వాళ్ళ తగ్గట్టుగా ఆపర్చునిటీ క్రియేట్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు నేను చెప్పింది కూడా అదే ఫ్రెండ్స్, రైట్ టు ఈక్వాలిటీ అంటే అందరిని ఈక్వల్ ట్రీట్ చేయం, మైనారిటీ గ్రూప్ అని వాళ్ళకి అందరికి కూడా ఈక్వల్ ఆపర్చునిటీ అని ఇస్తాం అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్తా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బిల్డింగ్లో కొన్ని మెట్లనే ఉంటాయి కదా. సో నార్మల్గా మనలాగా అందరికి కాలు ఉన్న వాళ్ళు ఏంటి, మెట్లేకి వెళ్తారనమాట. కానీ ఫిజికల్లీ డిసేబుల్డ్ వాళ్ళకి వాళ్ళ చక్రం, వాళ్ళు కుర్చీ మీద కూర్చొని చక్రాలు ఉంటాయి, దానికి వీల్ చైర్ ఉంటుంది, కానీ వాళ్ళు ఎక్కలేరు కదా ఆ మెట్లు. సో వాళ్ళకి ఏం చేశారు, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా వాళ్ళకి ఒక స్లోప్గా ఒకటి కడతారనమాట. సో దాని ద్వారా వాళ్ళు ఆ చైర్తో ఈజీగా వెళ్ళగలరు. మరి రైట్ టు ఈక్వాలిటీ ప్రకారం మనం ఏమనాలి, అందరు కూడా సేమ్ మెట్లు ఎక్కాలి కదా అనగలం, అట్లా అనలేము. కానీ ఆ పైకి వెళ్ళడం అనేది ఒక ఆపర్చునిటీ. సో మన కాలున్న వాళ్ళందరికీ కూడా మెట్లు ఎక్కేలా ఆపర్చునిటీ ఇస్తే, కాలు లేని వాళ్ళకి ఇంకొకలా ఆపర్చునిటీ అని ఇచ్చారనమాట. సో దీన్ని బట్టి మనకి రైట్ టు ఈక్వాలిటీ అంటే ఏంటో కూడా క్లియర్గా అర్థమైంది కదా ఫ్రెండ్స్. యా, నేను ఇందాక మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళు చాలా దారుణంగా అయిందని, అదే అనమాట. దాన్ని అన్టచబిలిటీ అంటారనమాట. అది మెనీ ఫార్మ్స్ ఉంటుందన్నమాట. ఎన్ని మెనీ ఫార్మ్స్ అంటే, ఒకటి టీ స్టాల్స్ దగ్గర ఫుడ్ దగ్గర అందరూ కూడా ఒక టైప్ ఆఫ్ కంచెలో తింటే ఈ ఎస్సీ ఎస్టీ హరిజన్స్ వాళ్ళు మాత్రము వేరే కంచెలో తినాలంట ఫ్రెండ్స్. అండ్ ఈ బార్బర్స్ వాళ్ళు ఉంటారు కదా, అసలు వాళ్ళైతే వాళ్ళు సర్వ్ చేయరంట, అంటే వాళ్ళు కటింగ్ అనేది చేయరనమాట. ఇంకా క్లాస్ రూమ్లో కూడా ఒకసారి ఊహించుకోండి ఫ్రెండ్స్, ఒకసారి కళ్ళు మూసుకొని ఊహించుకోండి, క్లాస్ రూమ్లో అందరూ కూర్చున్నారు కానీ జస్ట్ బికాస్ కొంతమంది స్టూడెంట్స్ అతను ఎస్సీ ఎస్టీ అనో హరిజన్ అనో చెప్పేసి దూరం కూర్చోబెడతారనమాట, అతను మీరు ముట్టుకోరుడు ముట్టుకోకూడదు అనమాట. అసలు ఇది ఎంత అన్ఫేర్, ఇది మన ఇండియాలోనే జరిగిందనమాట. అంబేద్కర్ గారు కూడా ఇలాంటి ఎన్నో ఫేస్ చేశారు. ఇంకా దళిత్స్ వేర్ నాట్ అలౌడ్ టు యూజ్ కామన్ హ్యాండ్ పంప్. ఇప్పుడు మన ఊర్లో ఒక కామన్ హ్యాండ్ పంప్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందరం అక్కడి నుంచి వాటర్ తీసుకుంటుంటాం కదా, వీళ్ళు ఆ వాటర్ వాడకూడదు అనమాట, వీళ్ళు వేరే టైప్ ఆఫ్ వాటర్ వాడాలంట. ఇంత దారుణంగా ఎస్సీ ఎస్టీస్ మీద వీళ్ళ మీద చాలా అట్రాసిటీస్ అనేది జరిగాయన్నమాట. వీటన్నిటికి పోవాలనే వాళ్ళని కూడా సొసైటీలో అందరిని ఈక్వల్గా చేయాలని రిజర్వేషన్స్ అని తీసుకొచ్చారు. ఈ రైట్ టు ఈక్వాలిటీలో ఇవన్నీ ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఈ అన్టచబిలిటీని కూడా తీసేయడానికి కూడా మనకు ఒక ఫండమెంటల్ రైట్ ఉందన్నమాట. అదే ఆర్టికల్ 17 అంటే ప్రొహిబిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. అది నెక్స్ట్ చదువుకుందాం ఫ్రెండ్స్. సో ఇందా మనం రైట్ టు ఈక్వాలిటీ చెప్పుకున్నాం కదా, ఇప్పుడు రైట్ టు ఫ్రీడమ్. రైట్ టు ఫ్రీడమ్లో ఏమేమి ఉంటాయంటే, ఫస్ట్ ఇందా మీకు చెప్పినట్టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఇందా మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, గవర్నమెంట్కి తను చేసే లాస్ మనకి నచ్చితే పొగుడతాము, నచ్చకపోతే మనం వార్న్ కూడా చేస్తాం అనమాట. అంటే మనకు ఆ ఫ్రీడమ్ అనేది ఉంది. ఈ ఇండియాలో మనకి గవర్నమెంట్ కనుక ఒక పని చేసి నచ్చకపోతే మనం ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయగలమన్నమాట. గవర్నమెంట్ మనీ మనం ఎక్స్ప్రెస్ చేసాం కదా అని చెప్పి మనని జైల్లో పెట్టలేదన్నమాట. సో అదే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. మీకు ఆ ఫ్రీడమ్ అనేది ఉంది ఎక్స్ప్రెస్ చేయడానికి. సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కిందే
మన ప్రెస్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మన ప్రెస్ పేపర్ చూస్తామన్నమాట, వాళ్ళు కొన్నిటి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తారు, కొన్నిటికి ఎగెయిన్స్ రాస్తారు, ఇలా ఎంతో జరుగుతుంది. అయినా కూడా వాళ్ళని గవర్నమెంట్ ఎందుకు జైల్లో పెట్టించట్లేదు? జనరల్గా నచ్చి ఇప్పుడు పవర్లో ఉన్న పర్సన్ గురించి నెగిటివ్ రాస్తే ఏం చేస్తారు, జైల్లో పెట్టేస్తారు నార్మల్గా. కానీ ఎందుకు అలా జైలు అయిపోతున్నారంటే ఈ ఫ్రీడమ్ మనందరికీ ఉండడం వల్ల, మనం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ యూజ్ చేసుకొని వాళ్ళకి ఎగెయిన్స్ అగెన్స్ట్ మాట్లాడినా కూడా గవర్నమెంట్ ఏమీ చేయలేదన్నమాట. కానీ ఆబ్వియస్గా దీనిలో కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఉంది కాబట్టి ఏది మంటే అది మాట్లాడతాము. ఫర్ ఎగ్జాంపుల్ రఫ్గా చెప్పాలంటే, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కాబట్టి నేను పాకిస్తాన్ కంట్రీని పోగొడుతూ ఇండియాని తిడతాను, లేక కాన్స్టిట్యూషన్ హెడ్స్ ప్రెసిడెంట్ గవర్నర్ తిడతాను, ఇలాంటివి చేయకూడదు అనమాట. ఎంతైనా ప్రతి ఒక్క ఫ్రీడమ్కి కొంత రిస్ట్రిక్షన్ అనేది ఉంటుంది, ఆ రిస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. సో చాలా ఫ్రీడమ్ అనేది ఇచ్చారు, బట్ కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట. దానిలో ఏంటంటే, యూ కెనాట్ యూజ్ ఇట్ టు ఇన్సైట్ పీపుల్ టు రెబల్ అగెన్స్ట్ గవర్నమెంట్. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పుడు ప్రతి 5 ఇయర్స్కి ఎలక్షన్ జరుగుతాయి కదా ఫ్రెండ్స్, అది మన హక్కు ఓట్ వేయడం అనేది. సో ఇప్పుడు గవర్నమెంట్ ఒక పని చేసింది మీకు నచ్చకపోతే, మనం అందరం కూడా గ్యాంగ్లఫ్గా ఫామ్ అయ్యి అందరం కూడా వెళ్ళిపోయి గవర్నమెంట్ని దించాలి, అలాంటివి చేయకూడదు అనమాట ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్తో. అంటే గవర్నమెంట్ యొక్క వ్యవస్థ అనేది తీసేయడానికి కూడా ట్రై చేయకూడదు అనమాట. దాన్ని పీస్ఫుల్ వేగా నార్మల్ వేగా చేసుకుంటూ వీ హ్యావ్ టు వెయిట్, వన్స్ టైం వచ్చాక ఓట్ ద్వారా వాళ్ళని తీసేయచ్చు. సో కొన్ని ఎక్స్ట్రీమ్ కండిషన్స్ కాకుండా ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్తో మనం చాలా అనేది మనకి హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే, సిటిజన్స్ హ్యావ్ ఫ్రీడమ్ టు హోల్డ్ మీటింగ్స్. అంటే ఏమంటున్నారంటే, ఇప్పుడు మన పొలిటికల్ పార్టీస్ అన్నీ ఫామ్ అయ్యాయి కదా ఫ్రెండ్స్, ఆపోజిషన్ అనేది ఉంటుంది కదా, ఇవన్నీ కూడా ఈ ఫ్రీడమ్ కిందకు వస్తాయన్నమాట. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మనకి ధర్నాలు ర్యాలీస్ జరుగుతుంటాయి కదా ఫ్రెండ్స్ మన రోడ్డు మీద, అది కూడా మనకున్న ఫ్రీడమే అనమాట. కాకపోతే దీని రిస్ట్రిక్షన్ ఏంటంటే, అలా చేస్తున్న వాళ్ళు వెపన్స్ క్యారీ చేయకూడదు అనమాట. అంటే మీరు పీస్ఫుల్గా రోడ్డు మీద ధర్నాలు చేసుకోవచ్చు, ఇది చేసుకోవచ్చు, కానీ కత్తులు తీసుకోవచ్చో గన్స్ తీసుకోవచ్చో అట్లా వెపన్స్తో మాత్రం చేయకూడదు అనమాట. ఇంకొకటి ఏంటంటే, ఫ్రీడమ్ టు ట్రావెల్ టు ఎనీ పార్ట్ ఆఫ్ ద కంట్రీ. మనం ఇప్పటికీ కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నుంచి వేరే కంట్రీ వెళ్ళాలనుకోండి, మీరు దానికి వీసా అప్లై చేయాలి, వాళ్ళు దానికి ఒప్పుకోవాలి. ఇంకా కొన్ని స్ట్రిక్ట్ కండిషన్స్ ఉన్న కంట్రీస్ ఉంటాయి. ఇప్పుడు యుఎస్ఏ ఉందనుకోండి, మీరు అసలు వీసా కావాలంటే మీకు ఇంటర్వ్యూ పెడతారు, ఎందుకు రావాలనుకుంటున్నాను అడుగుతారు అనమాట. కానీ అసలు ఇటువంటి ఏమీ మన ఇండియాలో అవసరం అనమాట. మనకున్న ఫ్రీడమ్ ఉందన్నమాట. ఈ ఫ్రీడమ్ ద్వారా ఏంటంటే, మీరు ఇండియాలో ఉన్న ఏ స్టేట్ నుంచి ఏ స్టేట్కైనా వెళ్ళొచ్చు అనమాట. ఎవ్వరు కూడా మిమ్మల్ని అడగడానికి లేదనమాట, ఎందుకు నువ్వు ఈ స్టేట్లో మారావు, ఎందుకు ఈ స్టేట్లో ఉన్నావు అని. బికాస్ మన కాన్స్టిట్యూషన్ మనకు ఆ ఫ్రీడమ్ ఇచ్చింది, ఇండియాలో ఉన్న ఏ పార్ట్కైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని చెప్పేసి. ఇంకొకటి మీకు ఒక డౌట్ రావచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చాలా సినిమాల్లో చూస్తుంటాం అనమాట, పోలీస్ అనేవాడు సడన్గా ఒక అతన్ని అరెస్ట్ చేసేస్తాడు, అరెస్ట్ చేసేసి ఎవరికి చెప్పకుండా లాకప్లో వేసి చంపేయడం కానీ కుట్టడం కానీ జరుగుతుంటుంది కదా. అది రియల్ లైఫ్లో జరగదన్నమాట. ఎందుకంటే మన కాన్స్టిట్యూషన్ ఏం చెప్పిందంటే, ఎవరైనా ఒక పర్సన్ని అరెస్ట్ చేయాలంటే, ఆయన కస్టడీలోకి తీసుకోవాలంటే, ఆ పర్సన్ ఎందుకు అరెస్ట్ చేశామో ఆ రీజన్ అనేది చెప్పాలన్నమాట. మన సినిమాలో చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, హీరో అడుగుతాడు ఎందుకు అరెస్ట్ చేస్తున్నాను చెప్పండి, నేను అసలు ఏం తప్పు చేశాను, నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నాను అడుగుతాడు కదా. అది దీనివల్లే అనమాట. అరెస్ట్ చేసిన పర్సన్కి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో ఆ పర్సన్కి తెలియాలన్నమాట, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని. అండ్ సెకండ్ ఏంటంటే, అరెస్ట్ చేసిన 24 అవర్స్లో మెజిస్ట్రేట్ ముందు ఆ పర్సన్ ఉంచాలి. అంటే ఒక నార్మల్ జడ్జ్ ముందు ఆ పర్సన్ ఉంచాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోలీసులు అన్యాయంగా ఒక పర్సన్ని ఇలా అరెస్ట్ చేశారనుకోండి ఫ్రెండ్స్, 24 అవర్స్లో అతను ఒక జడ్జ్ ముందు ఒక మెజిస్ట్రేట్ ముందు పెడతారు కాబట్టి అతను చెప్పుకుంటాడు అనమాట, నేను ఎటువంటి మిస్టేక్ చేయలేదు, నాకున్న ఫ్రీడమ్ ఇది, అయినా కూడా నన్ను ఇలా చేశారని చెప్పగానే ఆ మెజిస్ట్రేట్ పోలీసు అంతసంగా తప్పు చేశారని చెప్పేసి అతన్ని రిలీజ్ చేయమని ఆర్డర్ ఇస్తాడు అనమాట. సో ఇది దానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకొకటి, సచ్ ఎ పర్సన్ హ్యాస్ ద రైట్ టు కన్సల్ట్ ఏ లాయర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కోర్ట్ కేసు అయిందనుకోండి, ఆ పర్సన్కి ఒక రైట్ అనేది ఉందన్నమాట తన సొంత లాయర్ని పెట్టుకోవడానికి. సో ఇటువంటి కూడా ఇవన్నీ ఫ్రీడమ్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ రైట్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్. ఎక్స్ప్లాయిటేషన్ అంటే ఏంటంటే, మనకి ఎంతో ఉమెన్ని చిల్డ్రన్ని హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తారు ఫ్రెండ్స్. హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే ఏంటంటే, ఇక్కడ నుంచి కూడా వాళ్ళకి జాబ్ ఇస్తాం అది ఇస్తాం అని మాయమాటలు చెప్పేసి వాళ్ళని ఇల్లీగల్గా వేరే కంట్రీస్కి పంపించేస్తారన్నమాట. వాళ్ళ వేరే కంట్రీలో ప్రాస్టిట్యూషన్గా ఫోర్స్ఫుల్గా చేపిస్తూ వాళ్ళు అట్లే స్లేవ్గా జీవితంతో ఉంటారనమాట. అలాగే ఇంకొక ఎక్స్ప్లాయిటేషన్ ఏంటంటే చైల్డ్ లేబర్ అనమాట. పిల్లలతో మన రోడ్డు మీద చూపిస్తాం కదా, పిల్లలతో అడుక్కో ఇస్తారు, అలాగే పిల్లలు ఈ దాబాస్లో అక్కడికక్కడ వర్క్ చేస్తుంటారు కదా ఫ్రెండ్స్. ఒక చిల్డ్రన్ అతనుకున్న ఏజ్కి చదువుకోవడము హ్యాపీగా ఎంజాయ్ చేయడం ఉండాలన్నమాట. కానీ చిన్న పిల్లాడు ఏమీ చేయలేడు కాబట్టి ఫోర్స్ఫుల్గా వాడిని ఒక పని చేపిస్తుంటారనమాట. సో అది కూడా ఎక్స్ప్లాయిటేషన్ అనమాట. సో రైట్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే హ్యూమన్ ట్రాఫికింగ్ కానీ చైల్డ్ లేబరింగ్ ఇలా జరిగిందనుకోండి, వాళ్ళ గురించి ఎవరైనా కోర్టులో అప్పీల్ చేస్తే
కోర్ట్ అనేది వాళ్ళకి పక్కగా హెల్ప్ చేస్తుంది అనమాట. అంటే ఇండైరెక్ట్గా మన ఎవరు ఎక్స్ప్లాయిట్ చేయలేరు అనమాట. ఈ కాన్స్టిట్యూషన్ మనకి ఏం గ్యారంటీ ఇస్తుందంటే మిమ్మల్ని ఎవరు ఎక్స్ప్లాయిట్ చేయలేరు, ఎక్స్ప్లాయిట్ చేస్తే మేమున్నామో మేము చూసుకుంటాము అనమాట. ఈ భయం వల్లే చాలామంది భయపడతారు అనమాట. అండ్ ఇప్పుడు 14 ఇయర్స్ లోపు చైల్డ్ లేబర్ కూడా చాలా సీరియస్ అయింది కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడు చైల్డ్ లేబర్ ఎవరన్నా పెట్టుకుంటే ఎవరొకరు ఆ విషయం వెంటనే పోలీసులు చెప్తారు, పోలీసులు వచ్చేసి పట్టేసుకుంటారు, అలా చేయనివ్వరు అనమాట. సో ఈ రైట్ అగైన్ ఎక్స్ప్లాయిటేషన్ వల్లే మనకు ఆ హక్ అనేది వచ్చింది. నెక్స్ట్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. ఇప్పుడు జనరల్గా చూస్తే ఫ్రెండ్స్, ఇందా మనం సౌదీ అరేబియాలో ఏం చూసాము, మొత్తం ఎవరున్నా సరే ముస్లింగానే ఉండాలి. ఇన్ కేస్ వేరే నాన్ ముస్లిం ఉంటే వాళ్ళు సీక్రెట్గా ప్రైవేట్గా వాళ్ళు రిలీజన్ ఫాలో అవ్వాలి, బహిర్గంగా వాళ్ళు బయట చెప్పడం లేదనమాట. కానీ మన ఇండియాలో చూడండి, మన ఫ్రెండ్స్ అందరం చూడండి, మనలో చాలామంది హిందూస్ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, పంజాబీస్ ఉంటారు, సిక్స్ ఉంటారు, ఇలా ఉంటారు కదా ఫ్రెండ్స్. ఇదంతా కూడా ఎలా ఎలా చేస్తుందంటే ఇది మనకి హక్కు వల్ల అనమాట. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ అంటే ఒక పర్సన్కి తన నచ్చిన రిలీజన్ని ఫాలో అవచ్చు అనమాట. ఎందుకు ఆ రిలీజన్ ఫాలో అవుతున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హిందూ నుంచి క్రిస్టియన్కి కన్వర్ట్ అయ్యామనుకోండి, అసలు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, అది మన హక్కు అనమాట. మన నచ్చిన రిలీజన్ మనం ఫాలో అవ్వచ్చు, ఎవరికి ఆన్సరబుల్ కాదనమాట, బికాస్ అది మనకు హక్కు. నెక్స్ట్ ఇంకోటి కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్. దీనిలో ఏం చెప్తున్నారంటే ఎడ్యుకేషన్ అనేది వాళ్ళ హక్కు అని, అంటే చదువుకోవడం అనేది ఒక హక్కు, దాన్ని ఎవరు ఆపలేరని. అండ్ కల్చరల్ అంటే మైనారిటీస్ ఉన్నారని చెప్పారు కదా ఫ్రెండ్స్, వాళ్ళందరూ కూడా వాళ్ళ మైనారిటీస్ యొక్క లాంగ్వేజ్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఒక పర్టికులర్ రిలీజన్ వాళ్ళని అసలు వాళ్ళని వాళ్ళ కల్చర్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసి అలా చేద్దాం అనుకుంది అనుకోండి, వాళ్ళు చేయలేరు అనమాట. ఎందుకంటే వాళ్ళకి కల్చరల్ రైట్స్ అనేది ఉందన్నమాట, వాళ్ళ వాళ్ళ లాంగ్వేజ్ని దాన్ని ప్రిజర్వ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఉండేది, ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు ఫ్రెండ్స్, ఆ రైట్ ఉంది ఈ రైట్ ఉంది అని అంటున్నాం కదా, అసలు సపోజ్ ఇప్పుడు ఫ్రీడమ్ టు ట్రావెల్ టు ఎనీ పార్ట్ ఆఫ్ ద కంట్రీ ఉంది ఫ్రెండ్స్. అంటే మీరు ఇప్పుడు వేరే కంట్రీకి వెళ్ళి వేరే స్టేట్కి వెళ్ళారనుకోండి మీ ట్రిప్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి మీరు బెంగళూరు వెళ్ళారు, వెళ్ళగానే మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేసేసారనుకోండి, మీరేమంటారు, నా ఫ్రీడమ్ ఇది, నాకు ఇండియాలో ఫ్రీడమ్ ఉంది, ఏ స్టేట్ కంటే స్టేట్కి వెళ్ళొచ్చు. కానీ వాళ్ళు ఏం అరెస్ట్ చేశారనమాట. మరి ఇప్పుడు ఎలా అంటే అప్పుడు ఈ రైట్ వస్తుంది ఫ్రెండ్స్, అదేంటంటే రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఈ రైట్ ఏంటంటే మిగిలిన ఉన్న రైట్స్ అన్నీ కూడా ఎవరన్నా ఫాలో అవ్వలేదనుకోండి, అప్పుడు ఈ రైట్ ద్వారా మనం ఏం చేస్తామంటే కోర్టుకి అప్పీల్ చేస్తాం అనమాట, ఇంకో నాకు ఈ రైట్ అనేది ఉంది కానీ వీళ్ళని ఇలా అరెస్ట్ చేశారు, మీరే మాకు న్యాయం చేయాలంటారనమాట. సో అప్పుడు గవర్నమెంట్ ఏం, ఇప్పుడు సుప్రీంకోర్టు అండ్ హైకోర్ట్స్ అండ్ నార్మల్ కోర్ట్స్ ఏం చేస్తుండే, ఈ రైట్ మనకు ఉండడం వల్ల మనం కోర్టుకు అప్పీల్ చేయడం వల్ల లేదు ఆ పర్సన్ చేసింది కరెక్టే, మీరు అనవసరంగా అరెస్ట్ చేశారని చెప్పేసి మనం రిలీజ్ చేపిస్తుంది అనమాట. సో ఈ రైట్ అనేది మిగిలిన ఉన్న అన్ని రైట్స్ని కూడా ఎన్ఫోర్స్ చేసేలా చేస్తుంది అనమాట. ఎన్ఫోర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు రెండు ఉంటాయి ఫ్రెండ్స్ మన కాన్స్టిట్యూషన్లో, ఎన్ఫోర్సబుల్ నాన్ ఎన్ఫోర్సబుల్. ఇప్పుడు డిపిఎస్పీ ఉంటాయి, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని, అవి నాన్ ఎన్ఫోర్సబుల్ అంటే అవి జరగకపోతే మీరు ఎవరికి కంప్లైంట్ ఇవ్వలేరు అనమాట. అదే ఎన్ఫోర్సబుల్ అంటే ఏంటంటే అది జరగలేదనుకోండి మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఫ్రీడమ్ టు ట్రావెల్ టు ఎనీ పార్ట్ ఆఫ్ ద కంట్రీ ఉంది, మిమ్మల్ని చైన్ మిమ్మల్ని అడ్డుకున్నారు, మీరు వెంటనే కోర్టుకు అప్లై చేయొచ్చు అనమాట. సో అవి ఎన్ఫోర్సబుల్ అనమాట. సో ఈ రైట్ ద్వారా మిగిలిన రైట్స్ అన్నీ కూడా ఎన్ఫోర్సబుల్ అయ్యాయి. నెక్స్ట్ ఇంకా ఈ హైకోర్టుకి సుప్రీంకోర్టుకి రిట్స్ అని ఉంటాయి ఫ్రెండ్స్. ఈ రిట్స్ ద్వారా వాళ్ళు మనకి ఫండమెంటల్ రైట్స్ మన హక్కులు మనకు అందేలా కోర్టు వాళ్ళు చూసుకుంటారనమాట మనకి. నెక్స్ట్ ఎక్స్పాండింగ్ ద స్కోప్ ఆఫ్ రైట్స్. ఈ ఎక్స్పాండింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు 1947 టైంలో మన భారత ప్రజలందరూ కూడా కొన్ని హక్కులు కావాలని వాళ్ళు చెప్పారు కదా ఫ్రెండ్స్. కానీ టైం మారే కొద్దీ, అంటే కాలం అనేది గడిచే కొద్దీ కొత్త కొత్త రిక్వైర్మెంట్స్ అనేవి వస్తుంటాయి అనమాట. సో అప్పుడు ఆ కొత్త రిక్వైర్మెంట్ తగ్గట్టుగా ఆ రైట్ అనేది క్రియేట్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి 1947లో ఉన్నప్పుడు మనకి ఎటువంటి రైట్ ఉంటే రైట్ టు ప్రాపర్టీ ఉండేదంట. అంటే మీకు ఒక ప్రాపర్టీ అనేది మీ చేతిలో ఉందనుకోండి, దాన్ని అసలు మీరు అది ఎవరికి ఇవ్వదలుచుకోకపోతే గవర్నమెంట్ కూడా మిమ్మల్ని ఏం చేయలేదన్నమాట. కానీ అది ఒక 44th అమెండ్మెంట్ ద్వారా ఆ రైట్ టు ప్రాపర్టీని ఫండమెంటల్ రైట్ని తీసేశారు. తీసేసాక ఏమైంది, ఇప్పుడు మీ ల్యాండ్, ఇప్పుడు మనం మొన్న అమరావతి ఇష్యూ చూసామనుకోండి ఫ్రెండ్స్, చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, అమరావతి క్యాపిటల్ కట్టడానికి అక్కడ ఫార్మర్స్ దగ్గర నుంచి తీసుకున్నాడు కదా, అది ఎలా తీసుకోగలిగాడు అంటే ఆ రైట్ టు ప్రాపర్టీ అనేది ఫండమెంటల్ రైట్కి లేకపోవడం వల్ల. ఆ రైట్ టు ప్రాపర్టీ అనేది ఫండమెంటల్ రైట్ను తీసేయడం వల్ల గవర్నమెంట్ ఇప్పటికిప్పుడు ఎవరు ల్యాండ్ కావాలంటే ఆ ల్యాండ్ తీయని తీసేసుకోవచ్చు అనమాట. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఆ రైట్ ఫండమెంటల్ రైట్లో ఉందనుకోండి, గవర్నమెంట్ వచ్చి అడిగింది అనుకోండి, నేను ఇవ్వను అని చెప్పేసి మీరు ధైర్యంగా చెప్పొచ్చు. కానీ ఇప్పుడు ఆ రైట్ అనేది మనకి లేదు, గవర్నమెంట్ కావాలంటే ఏ ల్యాండ్ అంటే ఆ ల్యాండ్ ఎక్వైర్ చేసుకొని ఆ ల్యాండ్ తగ్గ అమౌంట్ మనకి వచ్చేస్తుంది అనమాట, మనకి ఇష్టమున్నా లేకపోయినా. సో అలా కాలం మారే కొద్దీ కొన్ని రైట్స్ తీసేస్తారు అండ్ కొన్ని రైట్స్ అనేవి యాడ్ చేస్తుంటారు అనమాట. దీనిలో ఒక రైట్ ఏంటంటే రైట్ టు ఇన్ఫర్మేషన్, ఆర్టీఐ అనేది ఉంటుంది కదా ఫ్రెండ్స్, రైట్ టు ఇన్ఫర్మేషన్. ఈ ఆర్టీఐ అనేది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కిందకు వస్తుంది అనమాట. అంటే మనందరికీ హక్కు అనమాట.
గవర్నమెంట్ ఎంత ఖర్చు పెడుతుంది, ఏమేం చేస్తుందని చెప్పేసి ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం మన యొక్క రైట్ అనమాట. ఆ రైట్ అనేది 1947లో లేదు ఫ్రెండ్స్, అది 2005లో ఆ టైంలో రైట్ టు ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చారనమాట. అప్పటి నుంచి ఏం చేశారంటే మన డిఫెన్స్లో అండ్ మిగతా ఏరియాస్లో కూడా ఎవరైనా ఆర్టీఐ ఫైల్ చేయొచ్చు, మాకు ఫలానా ఇన్ఫర్మేషన్ కావాలి అది చెప్పాలంటే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు పక్కగా ఇన్ఫర్మేషన్ అనేది బయటికి చెప్పాలన్నమాట. సో ఇలా కొత్త కొత్త రైట్స్ అనేవి యాడ్ చేస్తూ ఆ రైట్స్ అనే స్కోప్ని ఎక్స్పాండ్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. సో దీంతో మనం ఈ చాప్టర్ కంప్లీట్ చేసుకున్నాము అండ్ ఈ 9th క్లాస్ పొలిటికల్ సైన్స్ కూడా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఫీల్ ఫ్రీ టు కమెంట్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు దిస్ క్లాస్ అండ్ జై హింద్.